ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చట్టసభలో చాలా బాధతో కూడిన రోజు. ఈరోజు బ్లాక్ డే కంటే కూడా ప్రజాస్వామ్యానికి అంతకంటే కూడా ఇంకా చాలా ఎక్కువ పదం ఏదన్నా ఉంటే వాడాల్సిన పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రవర్తించిందంటే ఏ మాత్రం కూడా చట్టానికి గౌరవం లేకుండా, చట్ట సభలకు గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకుండా, అసలు ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లో మండలి చైర్మన్ను ఎదురుగా గ్యాలరీలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని, చంద్రబాబు నాయుడు గారితో పాటు తనకు సంబంధించిన వాళ్ళు కూర్చొని చాలా పచ్చిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ చూసేదానికి అసహ్యంగా నిర్ణయం తీసుకునేదానికి ప్రభావితం చేయడం జరిగింది. ఈ సభ, ఈ సెషను అసెంబ్లీ కానీ మండలి కానీ ఒక స్పెషల్ సెషన్. ఏదైతే డీసెంట్రలైజేషన్ ఉందో, ఏదైతే సమ్మిళిత అభివృద్ధి రాష్ట్రానికంతా ఇచ్చేదానికోసము ప్రభుత్వం తాపత్రయపడి రెండు బిల్లులు తేవడం జరిగిందో, వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి, ఆ వికేంద్రీకరణ చేసేదానికి 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చేసేదానికి, జోన్లు ఏర్పాటు చేసేదానికి, ఏదైతే పాలన వ్యవస్థ ఉందో పాలన వ్యవస్థ అన్ని ప్రాంతాలకు కూడా సమానంగా ఇచ్చేదానికి, వెనుకబడిన ఉత్తర కోస్తా అయితేనేమి, కోస్తా అయితేనేమి, వెనుకబడిన రాయలసీమ అయితేనేమి, అన్ని ప్రాంతాలకు సమానంగా మరి అధికారాలు ఇచ్చేదానికి గవర్నమెంటు ముఖ్యమంత్రి గారు తాపత్రయపడి మరి ఎంతో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, ఎన్నో 100 సంవత్సరాల చరిత్ర చూసిన తర్వాత, ఎన్నో కమిటీలు, రాష్ట్ర రీఆర్గనైజేషన్ కమిటీ 1955 నుంచి ప్రతి ఒక్క కమిటీని స్టడీ చేసి, శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ, కేటీ రవీంద్రన్ కమిటీ, ఇన్ని కమిటీలు అంతా అధ్యయనం చేసిన తర్వాత అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి చట్టం తీసేదానికి చేసేదానికి మరి ఏ అసలు అక్కడ అసెంబ్లీ నుంచి, శాసనసభ నుంచి మండలికి పంపిస్తే ప్రతి ఒక్క స్టేజ్ నుంచి కూడా, ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా దాన్ని వైలేట్ చేస్తూ విస్మరిస్తూ బీఎస్సీలో కూర్చున్నప్పుడు అటుపక్క నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ మండల్లో ఒక అనుభవం ఉండే నాయకుడు యనమల రామకృష్ణుడు గారు, ఒక స్పీకర్గా పనిచేశాడు, ఒక లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేశాడు, నీతి నియమము అందరికి చెప్తూ ఉంటాడు పొద్దున్న లేచిన నుంచి. ఆయన కూర్చొని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మాట్లాడినప్పుడు ఏమి తీసుకోవాలి బిజినెస్ అంటే వెరీ క్లియర్గా ఈ బిల్లులు తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత, నిన్న పొద్దున్నే అజెండాలో బిల్లులు రాసిన తర్వాత ఏదో ఒక రూలు 71 అని చెప్పి ఒక రూలు తీసుకొచ్చి ఆ రూల్ను అడ్డం పెట్టిన తర్వాత బిల్లులు ప్రవేశపెట్టేదానికంటే ప్రజలు ఓటు ద్వారా ఎన్నుకోబడిన శాసనసభలో దాదాపు 90% మెజారిటీతో పంపించిన బిల్లులను లేట్ చేసి ఒక చైర్మన్ను ఒత్తిడి తెచ్చి రూల్ నంబర్ 71 ప్రకారము ప్రభుత్వ పాలసీనే ప్రశ్నిస్తున్నామని చెప్పి ఒక మోషన్ మూవ్ చేసి, వాస్తవానికి ఆ రూల్ 71 అనేది ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మాత్రం ఉంది, వేరే ఎక్కడా రూలే లేదు. ఆ రూల్ పెట్టిండేది ఎందుకు, ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఏదన్నా కానీ ప్రభుత్వ విధానాన్ని ఒకసారి సమీక్షించేదానికి, అది వేరే ఎక్కడా లేదు.
ఏ సభలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, ఎక్కడా లేదు. కేవలం ఇక్కడ ప్రవేశపెట్టినది. ప్రభుత్వ ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో దానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిసి కూడా ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టేదానికి లేట్ చేసిన ఒక బాధ్యతతో ప్రభుత్వం తరఫున పోనీలే చైర్మన్ మాట ఇచ్చినాడు అక్కడ, ఆ కుర్చీలో కూర్చొని చెప్పినాడు 71 తీసుకుంటున్నామని చెప్పేసి ఒప్పుకుంటే, నిన్నటి నుంచి బిల్లులు ఓటింగ్కు పెట్టకుండా ఈరోజు పొద్దున్నుంచి కూడా మొత్తము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ చైర్మన్ దగ్గర కూర్చొని ఆయనను కుర్చీలో కూర్చుండేదానికి వీలు లేకుండా ఆయనకు ఒత్తిడి చేసి చివరకు వాళ్ళు సాధించిండేది ఏమంటే, మామూలుగా ఆ బిల్లులను పాస్ కానీ ఫెయిల్ కానీ, పాస్ కానీ రిజెక్ట్ కానీ చేయాల్సిన బాధ్యత సభ్యులది. పాస్ కానీ రిజెక్ట్ కానీ చేయకుండా ఉద్దేశపూర్వకంగా సెలెక్ట్ కమిటీ అని చెప్పి ఈరోజు రిఫర్ చేపించడం జరిగింది. ఏ విధంగా రిఫర్ చేపించడం జరిగింది? రూల్కి అగెన్స్ట్గా. మామూలుగా పద్ధతి ప్రకారం అయితే బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ప్రవేశపెట్టేటప్పుడే సెలెక్ట్ కమిటీకి ఒకవేళ రిఫర్ చేయాలంటే ఒక అర్జీ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒక మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ మోషన్ మూవ్ చేయకుండా సెలెక్ట్ కమిటీ అనేది రాయకుండా ఎప్పుడో సాయంకాలం పూట ఏదో పంపించి ఈరోజు పొద్దున వాళ్ళు పోయి ఒత్తిడి చేసి నిన్న డేట్ ఏపించి, ఏపించిన తర్వాత ఈరోజు సెలెక్ట్ కమిటీకి మార్చండి అని చెప్పి. ఎందుకు ఇదంతా చేస్తున్నానంటే కేవలము ఈ బిల్లులను తిరిగి అసెంబ్లీకి పంపించకూడదనే ఉద్దేశంతో ఒత్తిడి చేసి, అంటే ఆలస్యం చేసేదానికి బీఎస్సీని తీసుకున్న నిర్ణయం విస్మరిస్తూ, అజెండాలో పెట్టినది విస్మరిస్తూ, ప్రభుత్వ బిల్లులు ఏవైతే ఉండాలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి రూల్ను విస్మరిస్తూ, ప్రభుత్వ బిల్లులను ఎప్పుడైతే కన్సిడరేషన్ లెక్క తీసుకుంటారో ఏదన్నా ఒకవేళ అమెండ్మెంట్లు ఇవ్వాలంటే సెలెక్ట్ కమిటీకి ఇవ్వాలంటే కూడా అప్పుడే ఇవ్వవలసిన టైం అనేది విస్మరిస్తూ, అన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ విస్మరిస్తూ చివరికి ఆయన ఏమంటారంటే, చైర్మన్ ఒకవైపు పైన చంద్రబాబు నాయుడు పక్క చూసుకుంటూ గ్యాలరీలో కూర్చున్న ఆయన, ఒక మాజీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు పరిశ్రమ అంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, ఏందేందో చెప్పుకుంటాడు. ఆయన వచ్చి గ్యాలరీలో కూర్చొని చట్టసభలో చైర్మన్ పక్క చూసుకుంటూ ఈయన పైకి చూసుకుంటూ చివరికి చైర్మన్ ఏం చెప్తాడంటే, ఇదంతా తప్పు, నాది తప్పు, అయినా కూడా నా విచక్షణ అధికారం ఉపయోగిస్తూ దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తాను. ఈ విధంగా ఒకవేళ విచక్షణ అధికారం అనేది పార్టీ బేసిస్ మీద కేవలం ఒక పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వాడే పాట అయితే, ప్రభుత్వము ఏదైనా కానీ చట్టాలు చేయగలదా అని, ప్రజల ఓటు ద్వారా ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఈరోజు చట్టాలు చేయగలరా అని. ఈ విధంగా 71 రూల్ అని చెప్పి ప్రతి ఒక్క విషయాన్ని 71 రూల్ వాడి చట్టాలు చేసేదానికి అడ్డపడి తప్పులు చేసి నా విచక్షణ అధికారం ఉందని చెప్పి ఒకవేళ పచ్చిగా పార్టీకి లొంగిపోతే ఈ విధంగా అసలు ప్రభుత్వం పరిపాలన చేయగలదాని, ప్రజల పరిస్థితి ఏమి అని. ఇంత అధ్వానమైన పరిస్థితి అంటే ఒక చైర్మన్ డైరెక్టర్ కూర్చొని ఇది తప్పు, రూల్ ప్రకారం లేదు, మోషన్ మూవ్ కాలేదు, వాళ్ళు ప్రభుత్వం చెప్పేది పాలకపక్షం చెప్పేది కరెక్టు, అయినా కూడా నా విచక్షణ అధికారం వాడుతున్నానంటే ఎంత పచ్చిగుంది చూడండి. అంటే కేవలము తెలుగుదేశం పార్టీ నుంచి చెందిన వాడిని కాబట్టి, తెలుగుదేశం పార్టీకి మా నాయకుడు పైన కూర్చున్నాడు కాబట్టి, ఒక్కసారి కుర్చీలో కూర్చున్న తర్వాత ఏ పార్టీకి చెందిన వాడు అవుతాడు స్పీకర్ కానీ చైర్మన్ కానీ అనేది మర్చిపోయి, ఆయనకంటే కూడా నిజం చెప్పాలంటే ఆయనకంటే కూడా ఆయన వయసులో ఆయన అనుభవానికి ఆయనకంటే కూడా ఆయనను ఎవరైతే పైన కూర్చొని పైన నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకోబడినానంటే వాళ్ళది ఎంత తప్పు అని ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో నాకు తెలిసి రాష్ట్రము దేశము చరిత్రలోనే ఎప్పుడు ఉండదని చెప్పి భావిస్తున్నాం. ఈ విధంగా ఒకవేళ చట్టసభలుగా ప్రవర్తించేది మొదలు పెడితే అసలు పరిపాలన అనేది చట్టాలనేది అసలు చేసేదానికి వీలు పడుతుందా అని చాలా బాధాకరంగా ఉంది. ఇది చాలా అన్యాయము, ఇది చాలా దుర్మార్గము. 13 జిల్లాలకు సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఒక మంచి చట్టం తీసుకురావాలంటే, మీకు నచ్చకుంటే నచ్చలేదని చెప్పండి, ఎందుకు నచ్చలేదని రాసేయండి, అంతేగాని దాన్ని అసలు
కన్సిడరేషన్ లేక తీసుకున్న బిల్లును పెండింగ్ పెడుతున్నారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అనేది ఈరోజు గమనించాలి. ఎంత దుర్మార్గమైన ఆలోచన. చివరకు ఏ స్థాయికి వచ్చిందంటే గ్యాలరీలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని అక్కడ చైర్మన్గా కూర్చున్న వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు పైనుంచి చూసుకుంటూ కట్టు కదలకుండా 2 గంటల సేపు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ఇది ఎంత అధ్వానమైన పరిస్థితికి వచ్చిందనేది ఈరోజు మనం గమనించాలి. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. చట్టాలకు రూల్స్కు ప్రతి ఒక్కటిని అసలు పదాలలో చెప్పలేని విషయంగా ఈ 2 రోజుల నుంచి చేయడము ఇది చాలా దురదృష్టం అని చెప్పి తెలియజేస్తూ ఉండ ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ రోజుల్లో శాసనసభకి ఒక బ్లాక్ డే లాంటిది, ఒక మాయిన మచ్చ. ఈరోజు శాసనసభ శాసనమండలిలో జరుగుతున్న పరిస్థితులు, వాళ్ళ శాసనమండలిలో జరిగిన అంశాన్ని ఇప్పుడే మా ఫైనాన్స్ మినిస్టర్ గారి ద్వారా మీరు విన్నారు. చైర్మన్ గారు నిన్నటి నుంచి ఆయన్ని చట్టం ఏదైతే చెప్తుందో, రాజ్యాంగం ఏదైతే చెప్తుందో, ఏదైతే శాసనమండలికి సంబంధించిన రూల్ బుక్లో ఏది ఉందో ఆ ప్రకారం మీరు చేయండి, మాకు అభ్యంతరంలే. 5 కోట్ల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీకి అధికారం ఇచ్చారు. వైఎస్ఆర్సీ పార్టీకి ఒక విధానం ఉంది, ఆ విధానం ద్వారా మీకు ఇవాళ చట్టాలు తయారు చేసుకోవాల్సిన అవసరాలు ఇవాళ ఉన్నాయి. ప్రధానికానికి ఈ 13 జిల్లాల అభివృద్ధికి ఆ సంబంధించిన 2 చట్టాలను వచ్చి మేము శాసనసభలో పెట్టాం, శాసనసభలో అంగీకారం పొందింది, శాసనమండలిలో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తమ దాన్ని ఆమోదించండి తమ ద్వారా. మీరు అసలు దీన్ని వాయిస్ ఓట్లనే ఆమోదించాలి, ఎందుకంటే శాసనం ఇది 5 శాసనం శాసనమండలిలో అయిన చట్టాలు శాసనమండలిలో డిస్కషన్ చేయాలి. దానికి ఏదో ఇష్టమా లేదని చెప్పాలి తప్ప, దాని ఆలస్యం జాప్యం చేస్తే మరి రాష్ట్ర ప్రజానీకృతాల పరిస్థితులు ఏమిటి మరి ఆలోచన చేయాలి. ఇవాళ ఆయనే చెప్పారు ప్రతిపక్ష పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వారు ఏదైతే రూల్స్ ఉన్నాయో నిబంధనలోనే నిబంధనలకు అనుగుణంగా చేయలేదు, జాప్యం చేశారు, ఆలస్యం చేశారు, తప్పు చేశారు అని ఆయన నోటితోనే చెప్పారు. అధికార పక్షం మమ్మల్ని అడుగుతుంది, ఈ బిల్లు అత్యంత ప్రాధాన్యమైనవి, దీన్ని మీరు ఆమోదించడం అడుగుతున్న నేపథ్యంలో ఇవాళ పలు దఫాలుగా సమావేశం పెట్టాను, పెట్టే వారు తప్పు చేశారని చెబుతూ కానీ నా విచక్షణ తప్పు చేసిన వారికి విచక్షణకి ఎక్కడుంది అధ్యక్ష, ఇది ఎక్కడో చెప్పండి సోదర, రాష్ట్ర ప్రజలు చూడండి. అది కాకుండా ఇవాళ పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ఓకే, ఇవాళ ఆయనమని నేనమని ఈయనమని ఈయనమని అందరం కూడా ఇవాళ ఏదో పార్టీ చెందినవారమే. నేను ఇవాళ రాష్ట్రంలో మంత్రిని, నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని వాగ్దానం చేస్తాను, దేనికి లోపడుకుంటా, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని చెప్పి ప్రమాణం చేసి ఇవాళ వచ్చి నేను ఆ పదవి తీసుకుంటాను. ఒక సందర్భంలో వస్తున్నది ఘర్షణ వస్తుంది, వచ్చినప్పుడు నా నాయకుడిని నేను ఒప్పించుకుంటాను, ఈ తప్పు ఇది నేను చేయలేను అని చెప్పి ఒప్పించుకుంటాను. కానీ చట్టానికి రాజ్యాంగానికి లోపలి కాకుండా దానికి అతీతంగా చేస్తే అది ఆ జీవితంలో మచ్చగా మిగిలిపోద్ది. ఇవాళ ఆ చైర్మన్కి అతనికి మచ్చగా ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీని మాత్రం రాష్ట్ర ప్రజలు వచ్చి క్షమించరు. కాకపోతే ఓ 10 రోజులు ఆలస్యం అవుతుంది, ఓ 10 రోజులు జాప్యం అవుతుంది, అంతేగాని సాధించేది లేదు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఇది గొడవలు పెట్టు. ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి విచక్షణ అధికారాలు ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి విచక్షణ అధికారాలు, అయితే ఉన్నాయని చెప్పని
సభ్యుడికి సంస్కారానికి కాకుండా అధికారులు ఉపయోగించితే చట్టానికి కాకుండా అది ఉపయోగిస్తే అది సమంజసమో చెప్పమని చెప్పని అడుగుతున్నాను. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజాని కానీ కోరుతున్నాం. మీరందరూ తిరస్కరించారు దాన్ని, అతని విధానాలు తిరస్కరించారు, చంద్రబాబు నాయుడు దోపిడీని తిరస్కరించారు, అతని తాలూకా పరిపాలన ఇబ్బందులు పడ్డ అన్ని వర్గాలు అయినా తిరస్కరించాయి. ఇవాళ మా పట్టం కట్టింది నిర్మాణ నాయకత్వంలో. మేము తీసుకుంటే ఎన్నో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం తీసుకుంటున్నాం, ఆ కార్యక్రమం ముందెళ్తున్నాం. అడుగు అడుగున అడ్డుపడుతూ ఓ పక్క వచ్చి శాంతి భద్రత భంగం కలిగించాలని, శాంతి భద్రతలో ఎక్కువ దగ్గర అల్లకల్లోలం చేయాలని, రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని ఒక దుర్మార్గమైన ఒక రాక్షస ఆలోచనతో మనకందరికి తెలిసి చూసాం. అతను సొంతానికి వచ్చేప్పుడు చంద్రబాబు సొంతానికి వస్తే ఎవరైనా పర్వాలే, ఏమైనా పర్వాలే, కుటుంబమైనా రాష్ట్రమైనా ఏదైనా ఏదైనా పర్వాలే, అతనికి ఏమైనా పర్వాలే, ప్రజలకు ఏమైనా పర్వాలే, ఆయనకి మాత్రం కాకుండా ఒక రాక్షస ఆలోచనతో ఆయన తాలూకు పద్ధతి ఉంటుంది. ఇవాళ అలాగే మాకేం సరే ఆ లాబీలో కూర్చొని చూస్తుంటే మాకు అనిపించింది దేనికోసం అంటే రాజ్యాంగానికి వచ్చి తూట్లు పడడానికి, శాసనసభ నిబంధనలకు వచ్చి ఉల్లంఘించడానికి, లేదు జరుగుతున్న పరిణామాల రూల్స్ తీసుకున్న రూల్స్కి వచ్చి అతిక్రమించడానికి, లేదు ఇంకా నీ దోపిడీ కొనసాగడానికి కదా ఆలస్యం చేసింది. ఇవాళ దేనికి నువ్వు ఆలస్యం చేసావు, దానివల్ల ఒరిగేది ఏంటి, ఏమి సాధించడానికి చేసావు, దేనికోసం చేశారు? ఇవాళ నీ పార్టీ వారు వచ్చి చైర్మన్ అయితే పార్టీని వచ్చి ఆ రకంగా ఆలోచన చేస్తే మరి మాకు లేవో శిక్షణాధి గారు, కానీ మేము చట్టానికి కట్టుబడి ఉన్నాం, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మాకు ప్రజలు వచ్చి మాకు ఇచ్చారు. ఇలాంటి దుర్గాత్మక ఆలోచన చేస్తామంది దీన్ని పూర్తిగా ఇవాళ దీని పరిణామాలు ఖండిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి చంద్రబాబు తాలూకు ఆలోచనని, ఆ పార్టీ తాలూకు దుశ్చర్యల్ని, వాళ్ళతో చేస్తున్న ఈ నీతి మాలిన కార్యక్రమాలని, ఇలాంటి మరి అది అవసరమో అది అనవసరం అనకూడదో కానీ బాధతో చెప్తున్న మాటలు. ఇలాంటి శాసనమండలి చైర్మన్ లాంటి వాళ్ళు ఉంటే ఈ వ్యవస్థకి తీరును పెట్టింది, అలాంటి వాళ్ళు ఉంటే ఈ రాజ్యాంగానికి ఇబ్బందులు, అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర తాలూకా అభివృద్ధికి ఇబ్బందులు. ఇవాళ అలాంటి వ్యక్తులు ఉంటే తనంతా తానే చెప్పి ఇది తప్పైందని చెప్పి, ఇది వాళ్ళు చేసిన తప్పని చెప్పి, నాకు శిక్షణ ఎప్పుడు ఉపయోగించాలి, చట్టాలు తీసిన దగ్గర ఉపయోగించాడు ఏంటి, ఇవాళ ఎవరికైనా రాష్ట్రపతికి ఎంత శిక్షణ దేనికి ఇస్తారండి, ఒకటి గురుశిక్ష జరిగితే గురుశిక్షకి ఇస్తారు, ఏంటిది, దేనికోసం నువ్వు ఈ శిక్షణాధికారి ఉపయోగించావు, నీ బాస్ చెప్పాడని, నీ పార్టీ అధ్యక్షుడు చెప్పాడని నీ నాయ నీకు చెప్తే నువ్వు చేస్తావా, ఆయనకైనా సిగ్గుసరం ఉండాలి అక్కడ కూర్చొని అక్కడ నుంచి నడిపించడానికి, మీకైనా ఆ ఆలోచన ఉండాలి, మీ బుద్ధినే ఆలోచన ఉండాలి. ఇది ఎక్కడ చోద్యం ఏంటిది, నేను 4 సభలు చూశాను, పార్లమెంట్లో చూశాను, లేదు 2 సార్లు మంత్రిగా ఉన్నాను, మరి ఎన్ని సభలు చూసాం, ఎప్పుడు ఇంత ఘోరాన్ని కానీ ఇంత అన్యాయం కానీ ఇలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు చూడాలంటే మళ్ళీ వచ్చి నీతులు చెప్తారు, మళ్ళీ చాచా ఎంత అసహ్యం అని అసలు ఏం మాట్లాడుకో చాలా బాధగా ఉంది ఇవాళ ఈ పరిస్థితి చూస్తుంటే. అయినప్పటికీ ఆలస్యం చేయగలరు ఏం చంద్రబాబు నాయుడు, మా విధానాన్ని మా పరిపాలన మాత్రం అడ్డుకోలేడు, విశిక్షణ అధికారాలు కానీ ఉపయోగిస్తే ఒక్క నిమిషం కూడా వారు రాజకీయాలు చేయలేరు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే ప్రజలు అది పక్కన లేరు, ప్రజలు చీకుంటారు ఈ రాష్ట్రాన్ని శనియానికి కొని వాళ్ళు ఆలోచన చేశారు, ఇది వాస్తవం ఇది కాదా, మేం తప్పు చేశాను చెప్పమనండి, ఏ రకంగా వాళ్ళు వచ్చి ఇవాళ దాన్ని ఆమోదించారు. అందుకని ఏదేమి కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయానికి, వారు ఏదైతే ఈ రాష్ట్ర 13 జిల్లాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన తీసుకున్న ఏదైతే ఉందో
వారు ఏదైతే ఈ 5 కోట్ల మందికి మరి సంక్షేమం అభివృద్ధి చేయాలని చూస్తున్నారో తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని చేయడానికి మీ అందరూ ఆయనతో పాటు దీన్ని ఐదు కొరకు ఇలాంటి దుస్సంగతులు మరి అవలంబిస్తూ దుర్మార్గం ఆలోచిస్తున్న చంద్రబాబు చర్మకేతం పడే వరకు కూడా నిద్రపోమనే విషయాన్ని మరి మనం చేస్తున్నాం. కౌన్సిల్లో సంఖ్య తక్కువ సంఖ్య ఎక్కువ అనే ఇక్కడ సమస్య కాదు. ఇంకో విషయం కూడా చెప్పడం మర్చాను. ఆయన వచ్చి సెలెక్ట్ కమిటీ అన్నారు. మరి అడగాలి కదా సభ్యులు, మరి మాకు డివిజన్ అడగాలి కదా, ఎంతమంది దాన్ని ఆమోదిస్తున్నారు ఎంతమంది కాదని అడగాలి కదా. మీ మా పక్క వచ్చి మాకు కావాలి అడుగుతున్నాం కదా, మాకు డివిజన్ కావాలి అడుగుతున్నాం కదా. మేము మరి డివిజన్ చేయాలి కదా, లెక్కెట్టాలి కదా. లెక్కడికంటే ఏ రకంగా వెళ్ళిపోతాడు ఆయన, ఏ రకంగా అక్కడ పారిపోతాడు అంటే ఆ సెలెక్ట్ కమిటీ అని చెప్పేసామంటే అయిపోయిందా, అంటే అది ప్రొసీడింగ్స్ అయిపోయావా, దానికి ఇంక లేదా, తప్పైందని చెబుతూ ఇది చెబుతూ మరి ఎవరు దీన్ని సమర్థిస్తారు ఎవరు సమర్థించలేదు అనే విచారణ కూడా చూడకుండా అన్ని పార్టీలు ఫ్లోర్ లీడర్ తీసుకున్నా. ఫ్లోర్ లీడర్ తాలూకా ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఆయనే చెప్పాడు. ఫ్లోర్ లీడర్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వారు చైర్మన్ నోటితోనే చెప్పారు. ఏమని కమ్యూనిస్టులు బీడీఎఫ్ కదా, వారు బీజేపీ పీడీఎఫ్ బీజేపీ ఇండిపెండెంట్లు కాంగ్రెస్ దాంతోపాటు అధికార పార్టీ అందరూ కూడా దీన్ని రూల్ ప్రకారం వెళ్ళాలని చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఒకటే వ్యతిరేకిస్తుందని చెప్పారు. మీ నోటితోనే చెప్పారు కదా, చెప్పినప్పుడు మరి సంఖ్యాబలం చూడాలి కదా, చూడకుండా ఏ రకంగా మీరు రేపటికి వాయిదా వేసుకొని వాయిదా అనుకుని వెళ్ళిపోతారు, ఏ రకంగా వెళ్ళిపోతారు, దాని ఆలోచన చేస్తాం. ఇవన్నీ కూడా ఏదైనప్పటికీ కూడా అవన్నీ ఆలోచన చేస్తాం. కానీ జరిగిన చర్య జరిపించిన చర్య అటు చంద్రబాబు నాయుడు ఈ స్పీకర్ ఈ చైర్మన్ ఇద్దరు కూడా చరిత్రహీనులుగా శాసనమండలి జరిగిన ఈరోజు జరిగిన ఈ పరిణామాలకి ఒక బ్లాక్ డేగా మీరు ఎప్పుడు చిరస్తాగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇందులో ఇంకో మాట లేదు. అవన్నీ కూడా ఇప్పుడు మండలి రద్దు ఈ వ్యవహారం ఇది మా ముందు ఇది కాదు సమస్య. మా తాలూకా ప్రయారిటీ ఈ బిల్స్ని పాస్ చేయాలి, 5 కోట్ల మందికి మంచి చేయాలి, 13 జిల్లాలు అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు తీసుకెళ్ళిపోయిన వెనక్కి తీసుకెళ్ళిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకి ఏ రకంగా తీసుకెళ్ళాలి, అప్పుల నుంచి ఏమి రావాలి, ప్రజాస్వామ్యం ఏ రకంగా పరిరక్షించాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతని ఏ విధంగా కట్టడి చేయాలి, శాంతి భద్రత కొనసాగించాలి, అందరికీ మంచి పరిపాలన ఇవ్వాలి అనేది మా ముందున్న సమస్య ఛాలెంజ్. సరే అవన్నీ కూడా రేపు మాట్లాడతామండి. ఇంకా అంతవరకు రేపు సెలబ్రేషన్ వెళ్తాదా లేదా డివిజన్ జరగలేదు ఇది ప్రాసెసే జరగలేదు అది ఏమవుతుందా అనేది రేపు దాని గురించి మాట్లాడదాం అంతే కదా. కేసులు సమస్యలు అవన్నీ కూడా తర్వాత అసలు ఈ ప్రాసెస్ అయిందా లేదని చూసిన తర్వాత ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఆలోచిద్దాం. ఓకే. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.